యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను లోకములో అనేకమైనటువంటి వార్తలను మనం వింటున్నాం ప్రతినిత్యం క్రొత్త క్రొత్త వార్తలు ఈరోజు మనం వింటున్నటువంటి వార్తలలో అన్నీ నిజాలు కావు వార్తలు చెబుతున్నటువంటి మనుషులు వ్యాపార ధోరణితో ఆలోచించటం వలన ఆయా సంస్థలు అమ్ముడుపోవటం వలన ఈరోజు మనుషులకు లోక వార్తలు కూడా అసత్యాలుగా అబద్ధాలుగా లేని వార్తలుగా కల్పితాలుగా ప్రచురము చేస్తున్నారు వాటిని విని వాటిని నమ్మి చాలామంది మోసపోతున్నారు కూడా ఆయా వ్యాపార ప్రకటనలు అయితే ఇక చెప్పవలసిన అవసరం లేదు వ్యాపార ప్రకటనలలో అన్ని అబద్ధాలే చోటు చేసుకుంటున్నాయి ఆంగ్లంలో అడ్వర్టైజ్మెంట్స్ అంటారు ఈ అడ్వర్టైజ్మెంట్స్లో అన్ని అబద్ధాలే కొంచెము కూడా నిజాన్ని చెప్పకుండా వారి ఉత్పత్తులను అమ్ముకోవటానికి ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి లోక వార్తలలో లేని వార్తలు ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రజలను ద్రోవ పట్టిస్తుంది ఈరోజు వార్తా ఛానళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి ఒకదానిని మించి మరొకటి ఒకదానిని మించి మరొకటి వారి టీఆర్పి రేటింగులు పెంచుకోవటం కోసం తప్పుడు వార్తలను వారు ప్రచురము చేస్తున్నారు ప్రజలకు ఏ వార్తలైతే ఆకర్షణీయముగా ఉంటాయో అటువంటి వార్తలను వారు ప్రకటిస్తున్నారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేకమైనటువంటి విధానాలతో ప్రజలకు బాగా చేరువైంది అందుచేత సోషల్ మీడియా ద్వారా కూడా వార్తలను ప్రచురము చేస్తున్నారు ముఖ్యంగా యూట్యూబ్ ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా సంస్థల ద్వారా మనుషులు వ్యతిరేకమైనటువంటి భావాలతో తప్పుడు ఆలోచనలతో ఏ విధముగానైనా సరే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఏకైక అభిప్రాయంతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు వారికి కావలసినదల్లా వ్యూస్ మాత్రమే సబ్స్క్రైబర్స్ మరియు వ్యూస్ అవి పెరిగితే వారికి లాభం వస్తుంది అంతే ఇక దేనిని గురించి వారు ఆలోచన చేయటం లేదు నేను చేస్తున్నది తప్ప లేక సరియా అనేటువంటి ఆలోచన వారికి లేకపోవటం ఈరోజు చాలా ప్రమాదకరం అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకుని వచ్చాయి ప్రచురితమవుతున్నటువంటి వార్త నిజమైనదా కాదా ఫ్యాక్టా లేక ఫేకా ఫేక్ న్యూస్ ఎక్కువైపోయినప్పుడు ఫ్యాక్ చెక్ అనేటువంటి దానిని ఈరోజు సోషల్ మీడియా సంస్థలు తీసుకొస్తున్నాయి అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఫేక్ న్యూస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కొన్ని చట్టాలు చేస్తున్నాయి ఫేక్ న్యూస్ ఎవరైనా ప్రచారం చేస్తే వారిని జైళ్లకు కూడా పంపుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథంలో లేని వార్తలు లోక వార్తలు తప్పుడు వార్తలు వీటిని గూర్చి దేవుడు చెప్పినటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా అనే దానిని గూర్చి మనం ఆలోచిద్దాం ఎందుకంటే దేవుడు మాట్లాడితే మనకు జ్ఞానము అనుగ్రహింపబడుతుంది లోకంలో ఉన్న మనుషుల మాటల ద్వారా మనకి ఏమీ రాదు మనకు ఎటువంటి లాభము కలగదు మన ఆత్మను మనం రక్షించుకోవాలి అంటే దేవుని మాటలు మనం వినాలి దేవుడు వార్తలను గూర్చి ఏం చెప్పాడు ప్రతిరోజు వార్తలు చదివేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది ప్రతిరోజు వార్తలను వినేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది అసలు ఎలాంటి వార్తలు వినాలి ఎవరు వార్తలు చెబితే వినాలి ఏ వార్తలను అంగీకరించాలి అసలు ఏది అసలైన వార్త మనకు ప్రయోజనాన్ని ఇచ్చే వార్త మనము నలుగురికి ప్రకటించవలసిన వార్త షేర్ చేస్తుంటారు చాలామంది ఏ వార్తను షేర్ చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు ఒక్కొక్కటిగా మనం ఈరోజు వార్తలను గూర్చి తెలుసుకుందాం ప్రియులారా మొట్టమొదట ఇస్రాయలేల కాలంలో దేవుడు ఇస్రాయలీలకు ఇచ్చినటువంటి ఒకానొక ఆజ్ఞను మనం చూద్దాం వార్తల విషయంలో దేవుడు ఇస్రాయలేల కాలంలోనే ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఒక జాగ్రత్తను చెప్పాడు ఏమిటో ఆ జాగ్రత్త ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వాక్యం లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు ఇక్కడ దేవుడు ఇస్రాయేలీలకు చెప్పినటువంటి జాగ్రత్త ఏంటంటే లేని వార్తను పుట్టింపకూడదు ఈరోజు లోకమంతా ఒక సమాజముగా మనకు కనిపిస్తోంది నాడు ఇస్రాయేలీలు కూడా ఒక సమాజమే ఒక సంఘమే ఆ ఇస్రాయేలు సమాజంలో ఎవరైనా ఒకరు లేక కొందరు లేని వార్తలు పుట్టిస్తే ఏమవుతుందో చెప్పండి మిగిలిన సమాజం అంతా కూడా ఆ వార్త నిజమనుకుని తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దేవుడు ముందే ఇచ్చినటువంటి హెచ్చరిక ఒక జాగ్రత్త ఏమిటి అనగానే లేని వార్తను పుట్టింపకూడదు అలాగే అబద్ధ సాక్ష్యమును పలుకుటకు నీవు మరొకరితో జతకట్టకూడదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్పారంటే ఆ సాక్ష్యము నిజమని యాజకుడు అంగీకరిస్తాడు కనుక మీరెప్పుడు కూడా సత్యము పక్షముగా ఉండాలి ఏదో నలుగురు మెచ్చుకుంటారని నలుగురు మీకు జయజలు కొడతారని నలుగురు వలన మీకు లాభం కలుగుతుందని తప్పుడు వార్తలను సృష్టించకండి తప్పుడు వార్తలను ప్రచారము చేయకండి తప్పుడు వార్తను సృష్టించేవాడు ఒకడైతే ఆ తప్పుడు వార్తను నలుగురికి చేరవేసేవారు మరికొందరు తయారవుతున్నారు అంటే వారికి నచ్చింది షేర్ చేస్తారు ఇలా ఎంతమందికి షేర్ చేస్తున్నారు ఇలా ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తున్నారు అప్పుడప్పుడు చూడండి మనకు వాట్సాప్లో లేక ఫేస్బుక్లో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తుంటాయి ఈ మధ్య కాలంలో వాట్సాప్ సంస్థ వారు ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని మనకు చెబుతున్నారు కొన్ని కొన్ని వార్తలను గురించి అంటే ఈ వార్త బాగా సర్కులేషన్లో ఉంది కనుక జాగ్రత్త వైరల్ అయిపోయింది ఈ వార్త కనుక జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి ఫార్వర్డెడ్ మెనీ టైమ్సా అయితే మనం కాస్త జాగ్రత్తగా ఆ వార్తను గురించి ఆలోచించాలని అర్థం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ అనేకమైనటువంటి తప్పుడు వార్తలు సమాజంలోనికి చొచ్చుకుని వెళ్తున్నాయి దేవుడు ఇస్రాయలీల కాలంలోనే ఇది నిన్న మొన్న దేవుడు చెప్పిన మాట ఏదో సోషల్ మీడియా వెలుగులోనికి వచ్చిందని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని దేవుడు ఎప్పటికప్పుడు చెప్పిన మాట అనుకుంటున్నారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయించిన మాట ఇది అందుకే ఆయన మాటలు వినాలి మనము జ్ఞానమును నేర్చుకోవాలంటే ఆయన మాటలు వినాలి అని చెప్పాను లోకంలో మనుషుల మాటలు కాదు ఆయన ముందే చెప్పాడు మనిషిని గూర్చి ఆయనకు తప్ప మరెవరికి తెలుసు పూర్తిగా మనిషిని గూర్చి వివరించగలిగిన వాడు ఆయనే మనిషి ఎలాంటి మార్పులకు లోనవుతాడో మనిషి ఏ విధముగా తప్పుద్రోవ పడతాడో దేవుడు ముందుగా తెలియజేస్తాడు కనుక ఆయన వ్రాయించిన మాటల్లో మనం చూడగలిగితే లేని వార్తలు పుట్టించకూడదు అని ఆయన తెలియజేశాడు లేని వార్తలు పుట్టించకూడదు అంటే పుట్టించకూడదంతే ఎందుకు పుట్టించకూడదనే దాని వలన చాలా ప్రమాదము ప్రమాదము పొంచి ఉంది ఈరోజు దేశాలకు ప్రమాదం పొంచి ఉంది లేని వార్తల వలన ఫేక్ న్యూస్ వలన మనుషులలో ఎవరైనా ఫేక్ న్యూస్ విని దానిని వెంబడిస్తే వారు ప్రమాదపు బారిన పడిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే వారు చుట్టూ ఉన్నటువంటి సమాజము కూడా ప్రమాదపు టంచుకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ప్రియులారా ఈ విషయాన్ని చక్కగా మీరు ఆలోచించాలి ఫేక్ న్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేశాడు లేని వార్త పుట్టించకూడదు అని దేవుడు వ్రాయించాడు ఇక లోక వార్తల దగ్గరకు మనం వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవా లోక వార్తలను మేము పదే పదే వింటూ వాటిని వెంబడిస్తూ ఉండాలా వాటిని తెలుసుకుంటూ ఉండాలా ప్రతిరోజు ఈనాడు దినపత్రిక సాక్షి దినపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి వార్త విశాలాంధ్ర నమస్తే తెలంగాణ ఇలా వార్తాపత్రికలను ఉదయాన్నే మేము తెరచి వాటన్నిటినీ పూర్తిగా చదువుకోవాలా అలాగే ఆంగ్లంలో అయితే ది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ ఇక అంతర్జాతీయంగా అయితే న్యూయార్క్ టైమ్స్ ఈ విధంగా లోకపరమైనటువంటి వార్తలను కూడా మనము ప్రతిరోజు చదువుతూ ఉండాలా అలాగే ఎన్నో టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి టీవీ నైన్ అని టీవీ ఫైవ్ అని ఎన్టీవీ అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఈటీవీ న్యూస్ అని చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో అలాగే హిందీలో అలాగే ఆంగ్లంలో బీబీసీ అని సిఎన్ఎన్ అని ఈ లోకవార్తలన్నింటినీ మేము తెలుసుకోవాలా ప్రతినిత్యం లోక లోకవార్తల వెంబడి పరుగులు తీయాలా అని అడిగితే దేవుడు ఈ విషయానికి కూడా ఒక చక్కని సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడండి ఆయన మనం మేలును కోరి వ్రాయించినటువంటి మాటలను మీరు పట్టించుకోకపోతే ఎలా వాటిని తెలుసుకోకపోతే ఎలా వాటి ప్రకారం నడుచుకోకపోతే ఎలా కనుక ఇప్పుడు మీరు చూడండి లోకవార్తల విషయంలో లోకవార్తలు కూడా సమాజంలో ఎన్నెన్నో ఉన్నాయి కదా ప్రతిరోజు క్రొత్త క్రొత్తగా పుట్టుకొస్తున్నాయి కదా ఈ లోకవార్తల విషయంలో దేవుడు చెప్పినటువంటి మాటలేమిటి యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యోనుడు చూడండి యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నీ నెక్కించెతను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచతను ఇహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ఇక్కడ దేవుడు ఇస్రాయేలీలకు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలను చూడండి విశ్రాంతి దినమున కూడా విశ్రాంతి దినము ఎవరికి ప్రతిష్ఠితం విశ్రాంతి దినము ఇస్రాయేలీలు ఎందు నిమిత్తము వారు వినియోగించాలి విశ్రాంతి దినమున ఇస్రాయేలీలు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అసలు దేవుడు ఆ రోజు భోజనం కూడా వండుకోవద్దన్నాడు సిద్ధం చేసుకోవద్దన్నాడు ఏ పని పెట్టుకోవద్దన్నాడు ఏ పని పెట్టుకోవద్దన్నాడు ఎందుకంటే భవిష్యత్తులో మీరు నా కొరకు ప్రతిదినమూ బ్రతకవలసినటువంటి వారుగా ఉన్నారు కనుక ప్రారంభంలో కనీసం వారములో ఒకరోజైనా మీరు అలవాటు చేసుకోండి అని దేవుడు ఇస్రాయలీలకు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నేర్పించాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత విశ్రాంతి దినము మరో దినము మరో దినమని లేదు కానీ ప్రతి దినము దేవుని కొరకు మనం చక్కగా ఆలోచించవలసిన వారముగా ఉన్నాం చివరి కాలంలో అంత్యకాలంలో ప్రతి దినము దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారముగా ఉన్నాం అయితే ఇస్రాయిలీలకు దేవుడు విశ్రాంతి దినమును గూర్చి తెలియజేస్తూ మీరు నిజంగా దేవుని దృష్టిలో గొప్పవారుగా మారాలి అంటే దేవుడు మిమ్మును హెచ్చించాలి అంటే దేవుడు మీ విషయంలో ఆనందించాలి అంటే మీరు విశ్రాంతి దినమును ఎలా ఉండాలి వ్యాపారం చేయకూడదు విశ్రాంతి దినము ఘనమైనది దేవునికి ప్రతిష్ఠితము మేము కేవలము దేవుని ఆలోచనలతో మాత్రమే ఉండాలి అని అనుకొని లోకవార్తలు చెప్పుకొనకుండా ఉంటే అప్పుడు మీ అందు దేవుడు సంతోషిస్తాడు అని ప్రవక్త ద్వారా దేవుడి ఇక్కడ ఇస్రాయలీలకు తెలియజేశాడు ఇక్కడ ఈ విషయాన్ని దేవుడు ఎందుకు ప్రస్తావించాడు విశ్రాంతి దినమున మీరు వ్యాపారం చేయకండి లోక వార్తలు చెప్పుకోకండి లోకవార్తలు చెప్పుకోకండి లోకవార్తలు మీరు విన్నా చెప్పుకున్నా వినకపోయినా చెప్పుకోకపోయినా అవి అలా పుట్టుకుంటూ వస్తూనే ఉంటాయి ఏదో మీరు విననంత మాత్రాన మీకు లోకజ్ఞానం తగ్గిపోయిందని మీరు భయపడవలసినటువంటి అవసరత ఏమీ లేదు లోకవార్తల వెంట పరుగులు తీయవలసినటువంటి అవసరత లేదు ఎదురు పైకమిచ్చి మరి లోకవార్తలను మీరు తెలుసుకోవలసినటువంటి అవసరత ప్రాముఖ్యత లేదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ వాటిని మీరు ప్రక్కన పెట్టండి ప్రక్కన పెట్టండి విశ్రాంతి దినం విషయంలో ఇస్రాయేలీలు చాలా చక్కని ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్న క్రమంలో వార్తలను మీరు చెప్పుకోనకుండా ఉంటే మంచిది అన్నాడు లోక వార్తలను మీరు చెప్పుకోనకుండా ఉంటే మంచిది వాటిని వినకుండా వాటి వెనక మీరు పరుగులు తీయకుండా వాటి మీద మీరు దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటే మంచిది మీ ఆరోగ్యానికి మంచిది మీ ఆత్మకు మంచిది ఈరోజు ఎంతమందో చూడండి ముఖ్యంగా వృద్ధాప్యంలోనికి వెళుతున్నటువంటి వారు ఇక ఖాళీగా ఇంటిలో కూర్చొని ఏ పని లేకుండా టీవీ ముందు వారు తమ కాలాన్ని గడుపుతున్నారు ఆ బులిధర వారు చూసే ఛానల్స్ ఏమిటి అనగానే న్యూస్ ఛానల్స్ ఎప్పుడు న్యూస్ ఛానల్స్ ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఇంతకీ న్యూస్ ఛానల్స్లో ఏమైనా మంచి మంచి వార్తలు ఏమైనా చెబుతున్నారా న్యూస్ ఛానల్స్లో మంచి మంచి వార్తలు ఏమైనా చెబుతున్నారా పూర్వకాలంలో అంటే మన చిన్నప్పుడు అయితే పూర్వకాలంలో అయితే ఈ బుల్లితెర వచ్చినటువంటి తొలినాళ్ళలో అయితే అంటే టీవీ వచ్చినటువంటి ప్రారంభపు దినాలలో అయితే ఎలా ఉండేవి వార్తలు చాలా కొద్దిగా ఉండేవి క్లుప్తంగా ఉండేవి చాలా మంచిగా ఉండేవి నేటి వార్తలతో ప్రస్తుత లోక వార్తలతో పోల్చినప్పుడు అవి మంచిగానే ఉండేవి దూరదర్శన్ వార్తలకు స్వాగతం అని చెప్పి ప్రారంభం వార్తలలో ఏమైనా ముఖ్యాంశాలు ఉంటాయి అవి వాటికి వివరణ తర్వాత ముగింపు అయిపోయేది శాంతి స్వరూప్ అని ఒక న్యూస్ రీడర్ తరచుగా వచ్చేవాడు అయినా న్యూస్ చదివేవాడు తర్వాత వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అండి ఆ సౌండ్ వింటుంటేనే ఆ బ్రేకింగ్ న్యూస్ సౌండ్ వింటుంటేనే ఏదో తెచ్చేశాడు ఏదో భయంకరమైనటువంటి వార్త మీద వేసేయడానికి వచ్చేశాడు ఎవరు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఈ మధ్యకాలంలో ఈటీవీ న్యూస్ కూడా అలాగే తయారైపోయింది ఆ కోవలోనికి వెళ్ళిపోయారు ఎందుకంటే అలా వెళ్ళకపోతే మనుగడ లేదు అన్నట్టుగా వారు భావిస్తున్నారు ప్రజలు మమ్మల్ని వెంబడించాలి అంటే మేము ఇలాగే చేయాలనుకుంటున్నారు వారు లేని వార్తలు కల్పిత వార్తలు అలాగే నేరాలు ఘోరాలు చెప్పకూడనివి చూపించకూడనివి వీటన్నింటినీ మేళవించి రంగరించి న్యూస్ కథనాలుగా వారు చెబుతున్నారండి ఈరోజు మనుషులను ఆ న్యూస్ దగ్గర కట్టిపడేస్తున్నారండి కట్టిపడేస్తున్నారండి వృద్ధాప్యంలోనికి వెళుతున్నటువంటి వారు దేవుని వాక్యమును ఇంకా ఏమైనా తెలుసుకోవలసిన సంగతులు ఉండిపోయేమో అని చెప్పి బైబిల్ చదువుకోవాలి బైబిల్ను వినాలి ఇంకా దేవుని కొరకు నేను ఎంతగా బ్రతకగలను మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటి అన్నిటినీ చక్కగా ఈ ఖాళీ సమయంలో నేను చేసేసుకోవాలని వారి ఆలోచనలు ఉండాలి కానీ నేను వార్తలు వినాలి వార్తలు చూడాలి వాటిని వెంబడించాలి ఎప్పటికప్పుడు నేను అప్ టు డేట్గా ఉండాలి లోకవార్తల విషయంలో అనుకోవడం ఏంటి చెప్పండి చూసారా అపవాది అయినవాడు ఈరోజు అనేక మందిని ఈ విషయంలో కూడా మోసగించాడు లోక వార్తల విషయంలో మోసగించాడు చాలామంది నన్ను అడగచ్చు వార్తలు తెలుసుకుంటే తప్పు ఏంటండి దేవుడు తెలుసుకోవద్దని ఏమైనా అన్నాడా అది ఏమైనా పాపమా అంటారు మేము తెలుసుకుంటున్నాం అంతే కదా అంటారు కానీ సమయం వృధా అవుతుందంటాను నేను నీ సమయం వృధా అవుతోంది విలువైన నీ కాలము వృధా అయిపోతుంది నీకు ఇంకేం పని లేదా దేవుడు నీకు ఇంకేమీ పనివ్వలేదా ఆలోచించు దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నావా దేవుని పనులను అంత గొప్పగా నీవు ముగించుకోగలుగుతున్నావా ఆలోచించు ఇస్రాయలీల విషయంలో వారు విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో దేవుడు ఏమంటున్నాడు లోకవార్తలు చెప్పుకోనకుండా ఉంటే మంచిది లోక వార్తల వెంట పరుగులు తీయకుండా ఉంటే మంచిది ఎందుకంటే అందులో ఏమైనా మంచి ఉందా అందులో ఏమైనా సత్యం ఉందా అందులో ఏమైనా ఆరోగ్యం ఉందా లేదు ఏ వార్త నిన్ను చెడదీస్తుందో ఏ వార్త నిన్ను తప్పు త్రావు పట్టిస్తుందో ఈ భయంకరమైనటువంటి తప్పుడు వార్తలు విని ఈరోజు కాకపోయినా రేపైనా నీవు నాశనం అందుతావని దేవుడు నీ మేలు కోరి ఇదిగో మంచి మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు కనుక ఈ మాటలను మీరు వింటున్నప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు ఇక మీదట లోక వార్తలకు నేను ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకూడదు నేను దేవుడు చెప్పిన సంగతులను వినాలి దేవుడు చెప్పిన సంగతులను నేర్చుకోవాలి దేవుడు చెప్పిన సంగతులను నలుగురికి పంచాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉండాలి ఇక కీర్తనాకారుడు పలికినటువంటి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను అసలు ఏ వార్త ప్రపంచంలో ఉన్నతమైనదో ఏ వార్త ప్రపంచంలో నలుగురికి చేరాలో ఏ వార్త నలుగురికి మంచిని చేస్తుందో దానిని గురించి కూడా దేవుడు తెలియజేశాడు లోక వార్తల వెంట వెళ్ళొద్దనడైనా మరి ఏ వార్త వెంట వెళ్ళాలి ఏ వార్తను నిత్యం వినాలి ఏ వార్తను నలుగురికి షేర్ చేయాలి దానిని గురించి కూడా ఆయన తెలియజేశాడు ఇప్పుడు ఆ మాటలను మనం చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము పదవ వాక్యాన్ని చూడండి కీర్తనల గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము పదవ వాక్యం యహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి ఏ వార్తను ప్రకటించాలి ఏ వార్త మంచిది ఏ వార్త మనుషులకు ఆరోగ్యకరమైనటువంటి వార్త చూడండి ఇక్కడ వ్రాయబడింది చూడండి ఏహోవా రాజ్యము చేయుచున్నాడు ఎక్కువగా మనం వింటున్నటువంటి ఈ లోక వార్తలన్నీ కూడా ఏ విషయాలతో నిండి ఉంటాయి చెప్పండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తల విషయాలతో నిండిపోయి ఉంటాయి అంతేనా కదా టీవీ నైన్ అయినా టీవీ ఫైవ్ అయినా సాక్షి అయినా ఏబిఎన్ అయినా ఈటీవీ న్యూస్ అయినా హెచ్ఎం టీవీ అయినా ఏ న్యూస్ అయినా సరే ఏ ఛానల్ అయినా సరే న్యూస్ అనగానే న్యూస్ పేపర్ కూడా ఏ వార్తలతో ఎక్కువగా నిండిపోయి ఉంటుంది రాజకీయాలు ప్రభుత్వాలు అంతేనా కాదా మెజారిటీ ఒక సెవెంటీ పర్సెంట్ అయినా సరే రాజకీయ వార్తలతో న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ నిండిపోయాయి అంటే లోక వార్తలు ఎక్కువగా ఏముంది రాజకీయం ఉంది ప్రభుత్వాలు పరిపాలనలు ప్రతిపక్షాలు పాదయాత్రలు ఇవన్నీ ఉన్నాయి అయితే దేవుడేమంటున్నాడు తెలుసా నేను రాజ్యము చేయించున్నానని తెలుసుకోండి అయ్యా ఆయన పరిపాలనను గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా ఆయన అధికారాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు నేర్చుకున్నావా దానిని లోకంలో నలుగురికి షేర్ చేసావా ప్రకటించావా ఇదేనండి దేవుడు అడుగుతున్నాడు మనుషులు ఎంత మోసపోతున్నారో చూడండి ఒక ఐదేళ్ల పరిపాలనా కాలం ఈ పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నెన్నో వార్తలు ఎన్నెన్నో వార్తలు ఈ రోజు ఆ వార్త ఎలా ఉంటుంది రేపటిదనా మరోలా ఉంటుంది ఈరోజు ఈ వ్యక్తి ఎలా ఉంటాడు రేపటిదనా మరోలా ఉంటాడు ఈ రోజు ఒక పార్టీలో ఉంటాడు రేపొద్దున మరో పార్టీలో ఉంటాడు ఈ రోజు గెలుస్తాడు రేపొద్దున ఓడిపోతాడు వారి ఇచ్చేటువంటి స్పీచ్లు మరలా భయంకరమైనటువంటి స్పీచ్లు మనుషుల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి స్పీచ్లండి వారిచ్చే స్పీచ్లన్నీ రాజకీయ నాయకులు కొందరు తప్ప కొందరిని మినహాయిస్తే మిగిలిన వారు అందరూ కూడా అదే కోవకు సంబంధించిన వారు ప్రస్తుత కాలానికి అటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆలోచిస్తున్నారా దేవుడేమన్నాడు పరలోకము తండ్రి యహోవా ఆయన రాజ్యము చేయుచున్నాడు అందుకే లోకము కదలకుండా స్థిరంగా ఉంది ఆయన అధికారాన్ని గూర్చి ఆయన పరిపాలనను గూర్చి నీవు తెలుసుకున్న నలుగురికి ప్రకటించు అది మంచి వార్త ఈ వార్తను ప్రకటించు అనీజనులలో ఈ వార్తను ప్రకటించు ఎప్పుడైనానండి ఈ విధంగా మీరు ఆలోచన చేశారా రాజకీయం అనగానే లోక సంబంధమైనటువంటి రాజకీయమే అనుకున్నారండి వార్డు రాజకీయం దగ్గర నుండి ఒక వార్డులో రాజకీయం దగ్గర నుండి ఒక మండల స్థాయి ఒక రాష్ట్ర స్థాయి ఒక దేశ స్థాయి ప్రపంచంలో ఆయా దేశాలు ఇవైనా రాజకీయం అంటే అసలైన రాజకీయం అంటే ఏంటో అసలైన ప్రభుత్వం అంటే ఏంటో ఒక్కసారి కన్నులు తెరచి మీరు చూడగలిగితే చక్కగా ఆలోచన చేయగలిగితే పరలోకమందున్న దేవుడు రాజ్యము చేయుచున్నాడు ఆయన పరిపాలన ఒకటి ఉంది ఆయన ఒక అధికారిగా ఉండి పరిపాలన జరిగిస్తున్నాడు కనుకనే ఈరోజు మనం ఇలా బరదగలుగుతున్నాం ఈ విషయాన్ని నీవు నేర్చుకుని నలుగురికి ప్రకటించగలుగుతున్నావా ఇదే దేవుని ప్రశ్న ఇది అసలైన వార్త ఇది అసలైన వార్త ఈ వార్త ఏ న్యూస్లోనైనా మనకు కనిపిస్తోందా ఈరోజు ఏ ఛానల్లోనైనా ఏ న్యూస్ పేపర్లోనైనా ఈ వార్త మనకు కనిపిస్తోందా దేవుడు పరిపాలన చేయిచున్నాడు దేవునికి లోబడి ఉండండి దేవుని కొరకు బ్రతకండి ఆత్మను రక్షించుకోండి ఇది అసలైన వార్త మీకు ఆరోగ్యకరమైన వార్త మిమ్మను సత్య మార్గంలో నడిపించే వార్త అని ఈ ప్రకటన ఈ వార్త ఎక్కడైనా మనకు అనిపిస్తోందా లేదు అంటే అపవాది ఎంతగా మోసం చేశాడు చూడండి అలాగని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడలేదా రాయబడ్డాయి కానీ మనుషులు పట్టించుకోవటం లేదంతే మనుషులు పట్టించుకోవటం లేదంతే ప్రిలరా ఇస్రాయేలీల కాలంలోనే దేవుడు ఈ మాటలను పలికించాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తండ్రిని గూర్చి ఆయన పూర్తిగా బయలుపరిచాడు కదా మరి ఏసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత వార్తలను గూర్చి మనం మాట్లాడితే పరిశుద్ధ గ్రంథం అంతా కంఠంతో ఏమని తెలియజేస్తుందో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువు రాకయే ఒక వార్త అది మామూలు వార్త కాదు అది సువార్త అన్నారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఏమిటి సువార్త అందుకే మత్తయ్య సువార్త మార్కు సువార్త సువార్త మంచి వార్త సువార్త యోహాను సువార్త శుభవర్తమానం లోకము కొరకు ఆయన శరీరధారిగా అనుగ్రహింపబడటమే ఒక శుభవర్తమానం సువార్త ఆయన దేవుని కొరకు బ్రతికి మనుషులందరి నిమిత్తము దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన ప్రాణము నర్పించి సమాధి చేయబడి తిరిగి లేవటం సువార్త ఇంత మంచి వార్తను విడిచిపెట్టి ఈరోజు లోకం పనికి మాలిన వార్తల వైపు పరుగులు తీస్తున్నది అంటే ఏమనాలి ఈ లోకాన్ని ఈ వెర్రి అమాయకపు లోకాన్ని ఈ మూర్ఖ లోకాన్ని ఏమనాలి చెప్పండి అప్పుడు వార్తల వెంట పరుగులు తీస్తూ మరల లబోదిబో అంటున్నారు ఈ వార్తలు మమ్మను పాడు చేసేస్తున్నాయని బాధపడుతున్నారు ఫ్యాక్ట్ చెక్ అంటున్నారు ఫేక్ న్యూస్ వైపు అంటున్నారు మరల వారికి వారి బాధపడిపోతున్నారు మరలా చట్టాలు చేసుకుంటున్నారు ఎంత బాధ ఎందుకయ్యా చక్కని సువార్త నీ కళ్ళ ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉండగా నీవు వింటాను అంటే అనేకమైన సువార్త ప్రకటనలు నీ చుట్టూ వినిపించు చుండగా ఎందుకయ్యా తప్పుడు వార్తల వెంట పరుగులు తీస్తున్నావు ఎందుకయ్యా ఇంకా మోసపోతున్నావు మోసగింపబడుతున్నానని బాధలో ఉండి ఇంకా మోసగింపబడుతున్నావు అంటే నిన్నేమనాలి నిన్నేమనాలి ఒక పశువు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఒక జంతువు కంటే దారుణంగా నీవు ప్రవర్తన కలిగి ఉన్నావు నీవు మారాలి నీవు ఆలోచించాలి ఆ సాతాను మాయలో నుండి బయటకు రావాలి బయటకు రావాలి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువు రాకడయే ఒక మంచి సువార్త ఒక మంచి సువార్త ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వార్తను దేవుడు ఏసుక్రీస్తు ప్రభువును పంపించడంతో అనుగ్రహించాడండి జకరియ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి ముందుగా ప్రవచింపబడినటువంటి సంగతులను మనం చూస్తే అక్కడ ఇదే విషయాన్ని దేవుడు తెలియజేశాడు జక్రియా గ్రంథములో ఇప్పుడు ఆ మాటలు మీరు చూడండి తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును సాధారణంగా రాజులు అధికారులు ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు వీరిని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా కొట్లాటలే కొట్లాటలే ఒకరిని ఒకరు నిందించుకోవటం నీ పరిపాలన బాలేదు నా పరిపాలన బాలేదు నీ పరిపాలన బాగాలేదు ఆ పరిపాలన బాలేదు ఎప్పటికప్పుడు వారు కొట్లాటలే గొడవలు పెట్టుకోవడమే అలాగే యుద్ధాలు దేశాల దగ్గర మనం ఆలోచన చేస్తే యుద్ధాలు రాష్ట్రాల మధ్య మనం ఆలోచన చేస్తే యుద్ధాలు నీటి యుద్ధాలు ఇక్కడ పంపకాలు సరిగ్గా లేవని యుద్ధాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం కాలుదొవటం రెచ్చగొట్టడం చూసారా కానీ ఒక నీతిపరుడైన రాజును దేవుడు లోకమునకు అనుగ్రహించాడు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధాన వార్తను మనకు అనుగ్రహించాడు చూడండి సమాధాన వార్త ఆయన మన కొరకు బలైపోయి మన ఆత్మలను రక్షించాడు మనలను నిత్యత్వానికి నడిపిస్తున్నాడు ఇప్పుడు మీరు గుర్రములను గూర్చినటువంటి వార్తలు కానీ రథములను గూర్చినటువంటి వార్తలు కానీ యుద్ధ సమాచారాన్ని గూర్చి కానీ మీరు వినరు అంటున్నాడు దేవుడు ఇస్రాయేలీలు అంతకు ముందు రాజు అనగానే వారికి గుర్తొచ్చేది ఏంటి యుద్ధాలు కొట్లాటలు రక్తపాతం కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన ఇదిగో నీ దగ్గరకు సమాధాన వార్తను ప్రకటించే నా కుమారుణ్ణి రాజుగా పంపిస్తున్నాను అన్నాడు ఆయన యేసుక్రీస్తు ఈ వార్త సమాధాన వార్త మనలను చెడదీసే వార్త కాదు ఇది మనలను మోసం చేసే వార్త కాదు ఇది మనం వింటే వారికి పైకి వచ్చే వార్త కాదు ఇది అంటే స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రకటనలు కావి మరేమిటి వార్త అనగానే సమాధాన వార్త సమాధాన వార్త కష్టాలలో ఇబ్బందులలో వేదనలో భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నవారికి ఆదరణ కలిగించే వార్త నీ రాజు నీతిపరుడు అతడు మోసగాడు కాదు నీ వలన లాభం సంపాదించుకుని పోయేవాడు కాదు నీ రాజు నీతిపరుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఈరోజు ఎవరైనా ఉన్నారా అటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా ప్రాణం పెట్టడానికి రాజకీయాలలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా స్వార్థం అండి నిలువెత్తు స్వార్థం అందరికీ కూడా ఇంకా చాలామంది విషయాలు బయటకు రాలేదు అవన్నీ కూడా వారి అధికారము అనేటువంటి ఆ ముసుగులో కప్పబడి ఉన్నాయి ఎప్పటికైనా అవి కూడా బయటకు వస్తాయి వారి యొక్క అన్యాయాలు వారి యొక్క అక్రమాలు వారి యొక్క దందాలు ఇవన్నీ కూడా వారి యొక్క నరహత్యలు ఇవన్నీ కూడా ఎప్పటికైనా బయటకు వస్తాయి నిజాలు దాగవు కదా ఎప్పటికైనా బయటకు వస్తాయి అప్పుడు వారిని గురించి తెలుస్తుంది ఈ నాయకుడు ఎంత దుర్మార్గుడా ఈ ప్రభుత్వాధికారి ఎంత దౌర్భాగ్యుడా అని అప్పుడు అనుకుంటారు మీరు ఆశ్చర్యపోతారు మీరు ఇప్పుడు మంచివాడు అనుకుంటున్నటువంటి వారు రేపటి దినానికి ఎలాంటి వారుగా ఉంటారో తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభువు నీతిపరుడు నీతిపరుడు ఆయన పాపము లేనివాడని సాక్ష్యం పొందాడు ఆయన ఏమైనా ధనాన్ని సంపాదించుకున్నాడా ధనాన్ని సంపాదించుకున్నాడా అందరి దగ్గర నుండి అందరి దగ్గర నుండి సేవలు అందుకున్నాడా పాదములు కడిగాడు శిష్యుల పాదములు కడిగాడు మీకు సేవ చేయటానికి నేను వచ్చాను అన్నాడు ఆయనను సిలువ వేస్తున్నా మౌనంగా ఉన్నాడు మన కొరకు రక్తంగా కార్చాడు భయంకరమైనటువంటి వేదనను అనుభవించాడు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం మనం తెలుసుకుంటున్నాం హేళన చేసేవారు కొందరు ఉన్నారు వారిని పక్కన పెట్టండి దేవుడైతే ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాలి అని హేళన చేస్తున్నవారు హేళన చేసేవారు చాలామంది ఉన్నారు వారందరినీ పక్కన పెట్టండి వారికి అర్థం కాలేదు ఆయన వేదనను అందటానికే వచ్చాడని ముందుగా చెప్పలేదా ఆయన శ్రమపడాలని ముందుగా చెప్పలేదా మనందరినీ పాపముల నుండి విముక్తులను చేయాలి అంటే ఆయన బలి తప్పనిసరి అని ఆయన అందుకొరకే రాలేదా దేవుని చిత్తమును నెరవేర్చాడు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు నీతిపరుడు ఆ నీతిపరుడు సమాధాన వార్తను మనకు అనుగ్రహించాడు పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధన అంతా కూడా సమాధాన వార్త సమాధాన వార్త ఈ సమాధాన వార్తను మనము విని నేర్చుకొని ఆత్మను రక్షించుకుంటూ మన బ్రతుకులను మార్చుకొని నలుగురికి ఈ సమాధాన వార్తను ప్రకటించవలసిన వారముగా ఉన్నాం ఇదే అసలైన వార్త లోకంలో ఎవరో ఎవరో మంచి వార్త ఎప్పుడో చెబుతారని మీరు ఎదురు చూడకండి ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినవి ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినవి చాలామంది అనుకుంటారు ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక పార్టీకి ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక పార్టీకి ఈ పత్రికలన్నీ ఒక పార్టీకి ఈ పత్రికలన్నీ మరో పార్టీకి సంబంధించినవని కాదు కాదు ఇవన్నీ టోటల్గా ఒకే కోవకు సంబంధించినవి తప్పుడు వార్తలను ప్రజల ముందు ఉంచటానికి అవి పనిచేస్తున్నాయి సాతాను శక్తిలో సాతాను నీడలో పనిచేస్తున్నాయి కానీ వీటన్నిటికీ భిన్నముగా ఉండే వార్త ఏదైనా ఉందంటే దేవుని వార్త యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధాన వార్త ఆ సమాధాన వార్తను వినాలనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే నీవు రక్షణలోనికి ప్రవేశించినట్టు ఈ సమాధాన వార్తను ఎప్పుడైతే అంగీకరించి దానిని నలుగురికి ప్రకటిస్తావో ఆ రక్షణను నీవు సంపూర్ణం చేసుకుంటున్నట్టు ఈ లోకానికి అంతము దేనితో ముడిపడి ఉందో తెలుసా ఈ సమాధాన వార్త అంతటా ప్రకటింపబడటంతో ముడిపడుంది దేవుడు అంతము ఎప్పుడు వచ్చునో తెలియజేయించాడు తన కుమారుని ద్వారా ఎప్పుడు వచ్చును సకల జనులకు సకల జనులకు సర్వలోకమునకు ఈ వార్త సువార్త సమాధాన వార్త ప్రకటింపబడవలను అటు తరువాత అంతము వచ్చును ఈ వార్త వెళ్ళుచున్నదా ఫేక్ న్యూస్ అయితే వైరల్ గా వెళ్ళిపోతుంది తప్పుడు వార్తలు ఎంత వేగంగా వెళ్ళిపోతాయి చూడండి ధనాన్ని చెల్లించి మరీ ఆ వార్తలను వింటున్నవారు చూస్తున్నవారు వెంబడిస్తున్నవారు ఎందరో ఉన్నారు పేదరికంలో ఉన్నా కానీ కడుపు మార్చుకునైనా కానీ ధనాన్ని చెల్లించి ఆ వార్తలను వినటానికి ఆశపడేవారు ఎందరో ఉన్నారండి మిమ్మల్ని చెడదీసేటువంటి వార్తలను వినటానికి ఎదురుపైకి మరి ఇచ్చి మీరు ఆ వార్తలను వినాలనుకుంటున్నారంటే మీరు ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మీకు అర్థమవుతుందా సకల జనులకు దేవుని సువార్త ప్రకటింపబడవలను నీవు వినాలి నలుగురికి పంచాలి దేవుడు అనుగ్రహించిన సమాధాన సువార్తను నీవు వినాలి అంగీకరించాలి మార్పునందాలి నలుగురికి పంచాలి నలుగురికి చేరవేయాలి ఇదే దేవుడు మనకిచ్చిన విధి ఈ అంత్యకాలములో ఈ చివరి గడియలలో మనకున్న పని ఇదే పని ఇదే చూడండి మత్తయ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం మతయు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చూడండి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును లోకవార్తలకైతే అంతము లేదు ఒక వార్త తర్వాత మరొకటి ఒక వార్త తర్వాత మరొకటి వారు ఏ విధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు వారు ఏ విధంగా మోసం చేశారు వారు ఈ విధంగా దోపిడీ చేశారు వారు ఈ విధంగా హత్య చేశారు ఇవే కదండి వార్తలు అంటే రాజకీయాలన్నీ వీటితో నిండిపోయినవే కదండి చూసారా ఈ వార్తలకైతే అంతులేదు అయితే అసలైన వార్తను గురించి మీరు విన్నారా ఈ రాజ్య సువార్త అని ప్రభు వారు తెలియజేస్తున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నటువంటి ఆ మాటలను వినండి అర్థం చేసుకోండి ఈ రాజ్య సువార్త సకల జనములకు లోకమంతటా ప్రకటింపబడవలను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అంటే లోకం అంతమైపోవటానికి ముందు ప్రభు యొక్క వార్త ప్రభువును దేవుడు ఈ లోకమునకు పంపించాడు ఆయనను మీరు అనుసరించాలి ఆయన నామమును మీరు బాప్తిస్మమున ఉంది ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి ఈ వార్త అందరికీ ప్రకటింపబడాలి అందరికీ ప్రకటింపబడాలి అందులో ఎందరైతే రక్షింపబడతారో వారు నిత్యత్వానికి వెళతారు ఎందరైతే దానిని ద్వేషిస్తారో ఎందరైతే దానిని నిరాకరిస్తారో వారు నిత్యనాశనమునకు పోతారు ఇది దేవుడు వ్రాయించినటువంటి సంగతి ఈ వార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించాలి ఈ రాజ్య సువార్త ఈ రాజ్య సువార్త సకల జనములకు లోకముందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును కనుక దేవుడు వ్రాయించినటువంటి మాటలను మీరు అర్థం చేసుకుంటే వీటిని అంగీకరించగలిగితే దేవుని కొరకు బ్రతుకగలిగితే నలుగురికి దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించగలిగితే పంచగలిగితే మీ బ్రతుకు పరమార్థం మీకు అర్థమైనట్టు ఆ బ్రతుకు పరమార్థాన్ని మీరు నెరవేర్చుకుంటున్నట్టు ప్రభువు మీ కన్నులు తెరచి ఈ మాటలన్నిటిని మీకు అర్థమయ్యేలా చేయాలని నేను మరల ప్రభువును వేడుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి లోకమందు ఎన్నో తప్పుడు వార్తలు పనికి మాలిన వార్తలు మమ్మను నాశనం చేసే వార్తలు వినిపిస్తున్నా కనిపిస్తున్నా వాటన్నిటిని మించినటువంటి మీ వార్త ప్రభువును కూర్చిన సమాధాన సువార్త తండ్రి ఈ సమయమందు ఎంత విశిష్టమైనదో మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులనైనా ఇప్పటి వరకు తెలియక లోక వార్తల వెంబడి పరుగులు తీసినటువంటి మీ బిడ్డలు మీ విషయాలను గ్రహించిన వారై ఇక నుండి మీ సమాధాన సువార్తను వెంబడిస్తూ ఆ సమాధాన సువార్తను ప్రభువును గూర్చిన వార్తను దేవుని రాజ్య సువార్తను వారు అంగీకరించిన వారై వెంబడించిన వారై అనేకులకు ప్రకటించేవారై ఉండగలుగుటకు మంచి నిర్ణయములు తీసుకుని నిమిత్తం వారికి సహాయము చేయండి దేవా లోకములో ఉన్న లోకవార్తలన్నీ నాశనమయ్యేవే నాశనమునకు నడిపించేవే కానీ మీ వార్త నిత్యము నిలిచేది నిత్యత్వానికి మమ్మను నడిపించేది ఇంత గొప్ప వార్తను మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీ పాదముల దగ్గర మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ తండ్రి మా నిండు హృదయముతో మిమ్మల్ని కొనియాడుతూ ఈ సువార్తలు ఈ జీవితము తరించిపోవులాగున మీ కృపను మాకు అనుగ్రహించమని మమ్మల్ని ఆ విధముగా దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ఈ ప్రార్థనా మనవులను మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆ మీన్ క్రీస్తు యేసునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన అదేంటంటే పరిశుద్ధ గ్రంథమును ప్రారంభం నుంచి లోతులకు వెళ్ళి చక్కగా అర్థం చేసుకుని నేర్చుకోవటానికి మీలో ఎవరికైతే ఆసక్తి ఉందో వారంతా కూడా మేము నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ కమ్ కరస్పాండెన్స్ బైబిల్ కోర్సులో చేరాలని మీకు తెలియజేస్తున్నాను ఈ కోర్సులో చేరి పరిశుద్ధ గ్రంథమును ఎలా చదవాలి అనే అంశము దగ్గర నుండి ఎన్నో సంగతులను ఒకరికి పరిశుద్ధ గ్రంథమును బోధించే స్థాయికి మీరు వెళ్ళు నిమిత్తము మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి పేరు నమోదు చేసుకునేటువంటి క్రమం ఏంటంటే మీరు కేవలం మీ స్మార్ట్ ఫోన్లో కానీ లేక కంప్యూటర్లో కానీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్యూ టోటల్ డాట్ కామ్ అని ఆ చిరునామాను టైప్ చేయండి చాలు అక్కడ మీకు వివరాలు పొందుపరచబడ్డాయి రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు దొరుకుతుంది మీ వివరాలు అక్కడ నమోదు చేసి మీరు సబ్మిట్ చేయగలిగితే మాకు మీ వివరాలు అందుతాయి మీ పేరును మేము రిజిస్టర్ చేస్తాం అక్కడ నుండి మీరు ఈ కోర్సును ఏ విధంగా ఫాలో అవ్వాలి ప్రతి పాఠమును ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి దానిని మీకు గైడెన్స్ ఇస్తాం కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎటువంటి భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చదువు వచ్చా రాదా భేదం లేదు మీరు ధనికుల పేదలా భేదం లేదు మీరు ఎక్కడి వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు భేదం లేదు కనుక ఏ భేదం లేకుండా మీకు బైబిల్ నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే తప్పనిసరిగా ఈ కోర్సులో మీరు చేరాలని మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రకటనను ఇంతటితో నేను ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలో నడిపించుగాక గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ ధన్యవాదములు